కంటెంట్ బాగుంది సినిమాలో, మంచిగా కంటెంట్ ఉంది, హీరో ఎలివేషన్, హీరో ఎలివేషన్ మంచిగా మంచి చూపెట్టింది డైరెక్టర్, బాగుంది. లాగ్ అట్లే ఇంట్రెస్టింగ్ పోదు, ఒక మొత్తం ఒక ప్రాసెస్ ప్రకారం పోదు, మంచిగా నీట్గా ఉంది సినిమా. సినిమా చాలా స్పైసీగా క్రిస్పీగా ఉంది సార్. ఇంకోసారి టికెట్ కొనుక్కొని చూడాలనిపిస్తుంది. ఇప్పుడేంటంటే సినిమాలు లేక జనాలు ఆవరమంటున్న టైంలో వచ్చిన స్పై సినిమా గూస్ బంప్స్ తెప్పించింది సార్. మెయిన్ ఏంటంటే సినిమాకి ప్లస్ పాయింట్స్ నిఖిల్ ఎనర్జెటిక్ స్టార్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా తీశారు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే రానా లాస్ట్ క్లైమాక్స్లో వచ్చి ఇన్స్పిరేషన్ చేసే సీన్స్ అయితే ఆ తర్వాత జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ గూస్ బంప్స్ తెప్పించేసి మెయిన్ థింగ్. హీరోయిన్ చాలా బాగా నటించింది. హీరోయిన్తో నచ్చే డ్యూయెట్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. మూడు స్టోరీ బ్రిలియంట్ స్టోరీ సార్. స్టోరీని ఇంకొక కొంచెం అంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది కానీ మిడిల్లో కొంచెం బోర్ అయితే వచ్చింది సార్ స్టోరీలో. అంటే క్లైమాక్స్ లోని కొంచెం తీసేసాడు బానే కాబట్టి క్లిక్ అయిపోతుంది. అంత కూడా కాదు, మరి 100% అని అయితే చెప్పలేము, బట్ క్లైమాక్స్ వల్ల అది అండ్ నాలెడ్జ్ వస్తుంది. అంటే ఇండియా గురించి మూవీ కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ అవన్నీ కొంచెం పిల్లలకి వాటికి తెలుసుకుంటే బాగుంది. రానవహ వల్ల మంచి హైకే వస్తుంది. కొంతసేపటికే చాలా బాగా హైలైట్ గా డైలాగ్స్ అవి చాలా బాగుంది. 50% ఉంటుంది అంటే కాన్సెప్ట్ మీద. ఆ ఫైట్స్ మరి ఆబ్వియస్, ఫై మూవీ అంటే ఆబ్వియస్ గా ఫైట్స్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అంతే తప్ప మూవీలో అయితే మనం అనుకున్నంత రేంజ్ లో అయితే ఏం రాలేదు. ఎక్కువ కంటెంట్ కూడా ఇవ్వలేకపోయింది, ఎందుకంటే స్టోరీ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల ఎక్కువ వరకు ఇద్దరిని స్టోరీని అండ్ మన సుభాష్ చంద్రబోస్ గారిని చూపెట్టడానికి వాళ్ళ గురించి నరేషన్ చేయడానికి టైం దొరకలేదు పాపం తనకి. అదేవిధంగా మూవీలో వచ్చేసి హీరోయిన్స్ ఉన్నారు బట్ సాంగ్స్ వరకే పరిమితం అయ్యారు. అక్కడక్కడ మనకు కనిపించినట్టు అనిపిస్తాయి అని పెద్ద స్కోప్ అయితే ఏముండదు. మూవీలో పెద్ద ప్లస్ పాయింట్ ఎవరు అంటే రానా గారు అండ్ అభినవ్ గోమటం గారు. రానా గారు వచ్చినప్పుడు మాత్రం తను చెప్పే డైలాగ్, తన వాయిస్, తన ఎంట్రీ ఇచ్చే విధానం అంటే కథలో ఇంపార్టెంట్ టైంలో తను రావడం జరుగుతూ ఉంటాయి. తనే తను మాట్లాడే విధానంతో ఒక గూస్ బంప్స్ అనేటివి రావడం జరుగుతుంది. మూవీకి తనే హీరో అనేంత ఫీలింగ్ అయితే మనకి థియేటర్లో వస్తూ ఉంటుంది. అదేవిధంగా మూవీలో పెద్ద రిలాక్సేషన్ ఎవరు అంటే అభినవ్ గోమటం గారు. సో తను చేసే పంచడైలకు ప్రతి ఒక్కరు హిల్లేరియస్గా బాగా నవ్వుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా యాజ్ యూజువల్గా మనకి యాక్టింగ్లో వచ్చేసి నిఖిల్ గారు చాలా న్యాచురల్గా నటించడం జరిగింది. సో మూవీకి ప్లస్ పాయింట్ అయితే అవి అని మనం చెప్పొచ్చు. బట్ స్పై యాక్షన్ అయితే మిస్ఫైర్ అయింది, ఫెయిల్ అయింది. సారీ, పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు బట్ ఆ రేంజ్ లో మనకి ఏంటి ఖర్చు పెట్టలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే లేవు అనేసి నాకైతే అనిపించింది పర్సనల్ గా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పాన్ ఇండియా మూవీస్ చేసినప్పుడు ఒక రేంజ్ లో మనకి దాని మీద ప్రొడక్షన్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి లోకల్లోనే లోకల్ మీద తీసినట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ అంత అయితే ఏమనిపించలేదు. మూవీకి నేను అయితే 2.2 వరకు రేటింగ్ ఇచ్చేస్తాను. హిట్ అయ్యేది కాకపోతే ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ లాగ్ వల్ల కొంచెం అట్లా అనిపించింది, నెగిటివ్ ఫీలింగ్ ఉంది. బట్ అయితే ఇన్ఫర్మేషన్ గా వెళ్ళాలంటే సుభాష్ చంద్రబోస్ గురించి గురించి అసలు ఏ విషయం తెలియదు అంటే ఖచ్చితంగా ఈ సినిమా చూసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సినిమాలో ఆ సీక్వెన్స్ అనేది ఆ పోలీస్ బ్యాక్డ్రాప్ అనేది ఆ మిలిటరీ బ్యాక్డ్రాప్ లా చూపించారు, స్పైలా చూపించలేదు. యాక్చువల్గా అతను స్పై అన్నప్పుడు స్పైలా చూపించాలి కానీ మిలిటరీ లా చూపిస్తే అది మిలిటరీ లాగా మిలిటరీ సినిమా అయిపోయింది, స్పై సినిమా లా లేదు. అదైతే ఫస్ట్ థీమే అది అట్లా అయిపోయింది. అంతగా ఏం చెప్పలేదు, తెలిసినయే చెప్పారు. అసలు ముందే ఎంతోకొంత తెలిస్తే ఆ తెలిసిన ఇన్ఫర్మేషనే వాళ్ళు దాన్నే వాడారు. ఆ రానా గారి సీక్వెన్స్లోనే అది బాగుంది. యాక్చువల్గా ట్రైలర్లో కూడా అది రివీల్ చేశారు కదా, అది ఆ సీక్వెన్స్ వరకు బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవరే సినిమాకి హార్ట్ ఆఫ్ ద మూవీ. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లేకపోతే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. దానివల్ల సినిమా యావరేజ్ హిట్ యావరేజ్ అబౌ యావరేజ్ కూడా వెళ్ళిద్ది సినిమా ఖచ్చితంగా. రానా గారిని బాగానే యూజ్ చేసుకున్నారన్న, బాగా యూజ్ చేసుకున్నారండి. అసలు మ్యూజిక్ ఇవన్నీ నోటీస్ఫుల్ చేయలేమన్నా, అసలు అది ఏం బాగాలేవు, అవన్నీ డైరెక్ట్గా చెప్పేస్తున్నా. నేను రేటింగ్ అయితే 2.5 ఇస్తున్నాను. అన్న స్పై సినిమా అంటే ట్రైలర్ చూసి నేను ఏదో రేంజ్లో ఉంటుంది అనుకున్నా, సినిమా చూసిన తర్వాత ఈ రేంజ్లో ఉంది అన్న సినిమా అయితే. ఈ రేంజ్లో ఉంది, ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నా ఈ రేంజ్లో ఉంది. అంటే ఏం నచ్చిందంటే సుభాష్ చంద్రబోస్ గురించి నచ్చింది. అంటే మనం చిన్నప్పటి నుంచి అంటే హిస్టరీలో కానీ సోషల్ టీచర్ చెప్పినప్పుడు కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ అంటే సుభాష్ చంద్రబోస్ గురించి ఏవో చెప్పారు. సో అవన్నీ మనకి తెలిసింది అంతే, అవి నిజమా అబద్ధాలు కూడా తెలీదు. ఇంకా అతను ఎలా చనిపోయారు, అతని డెత్ మిస్టరీ కూడా ఈ సినిమాలో ఉంది.
ఇంకోటి ఏం చెప్పాలంటే అంటే మిస్టేక్ అనిపించింది, చూస్తే కనిపిస్తుంది కానీ నాకైతే కనిపించింది. సో మీరందరు కూడా మీకు సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి. అంటే ఈ సినిమాని పిల్లల నుంచి పెద్దల వరకు అందరు వచ్చి చూడాలి, ఎవరు మిస్ కాకండి. అంటే నాకు ఎక్కడో డైరెక్షన్ కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఏదో స్లోగా నడిచింది, తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం యావరేజ్ అనిపించింది, ఇంకా క్లైమాక్స్ నాకు నచ్చింది. అంటే ఓవరాల్గా కొంచెం దేశభక్తి సినిమా అని చెప్పుకోవచ్చు. సో అంటే ఈ సినిమా స్పై మూవీ కదా, యాక్షన్ మూవీ కదా, కామెడీ ఏమి ఉండదు అని మాత్రం అనుకోకండి. కామెడీ ఉంది, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అభినవ్, మొత్తం కామెడీ టైమింగ్ కానీ కామెడీ రైమింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. నాకైతే కామెడీ నచ్చింది మొత్తం సినిమాలో. అయితే రానగారు అంటే ఈ సినిమాకి ఒక మెయిన్ అని చెప్పుకోవచ్చు, ఒక 3-4 మినిట్స్ వచ్చినా కానీ ఈ సినిమాకి ఒక మెయిన్ రోల్ అనే చెప్పుకోవచ్చు రానగారిది కూడా. నాకు ఇంకోటి ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ నచ్చింది, ఏంటంటే అది స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు, మనం లాక్కునేదని. ఇది నిజం, నాకైతే నిజంగా నచ్చింది సినిమా. సో మీరందరు కూడా చూడండి. ఓవరాల్గా నేనైతే సినిమాకి 5కి 3.5 స్టార్ రేటింగ్ అంత.